వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారం నుంచి దింపి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణ కోసమే జనసేన తెలుగుదేశం పార్టీలు ఒకే వేదికపైకి తెచ్చాయని జనసేన సీనియర్ నేత కందల దుర్గేష్ అన్నారు. తెలుగుదేశంతో పొత్తును పవన్ కళ్యాణ్ ప్రకటించిన తరువాత రాజమండ్రిలో తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడితో కందల దుర్గేష్ ఇటీవల సమావేశం జరిపారు. ఈ నేపథ్యంలో దుర్గేష్ తుని నియోజకవర్గం పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ నేపథ్యంలో తూర్పు సెంటిమెంట్ కలిసి వచ్చేలా జనసేన తెలుగుదేశం పార్టీలు ఉమ్మడి వేదికకు అంకురార్పణ చేశారు. ఇందులో భాగంగా జనసేన సీనియర్ నాయకుడు కందుల దుర్గేష్ తుని నియోజకవర్గానికి విచ్చేశారు. ఈయనకు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆర్గనైజింగ్ కార్యదర్శి యనమల కృష్ణుడు స్వాగతం పలికారు. అనంతరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ యనమల దివ్య అధ్యక్షతన జరిగిన సమావేశానికి ముఖ్య అతిథులుగా యనమల కృష్ణుడు కందుల దుర్గేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా జనసేన నేత దుర్గేష్ మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ దుష్ట పాలనను తుదిముట్టించే ఏకైక లక్ష్యంతో జనసేన తెలుగుదేశం పార్టీలు కలిసికట్టుగా పనిచేయాలని నిర్ణయించాయన్నారు. రాజారెడ్డి రాజ్యాంగంతో రాజకీయ కక్షలు పెంచి పోషిస్తున్న ముఖ్యమంత్రి జగన్ రెడ్డిపై దుర్గేష్ నిప్పుడు చెరిగారు. నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ యనమల దివ్య జనసేన పొత్తును స్వాగతించారు. అనంతరం నియోజకవర్గ తెలుగుదేశం తరపున కందుల దుర్గేష్ ను యనమల కృష్ణుడు, యనమల దివ్య, యనమల శివరామకృష్ణ సత్కరించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం సీనియర్ నేతలు శేషగిరిరావు, మోతుకూరి వెంకటేష్, శినుగంటి సత్యనారాయణ, గాడి రాజబాబు, చొక్కా అప్పారావు, పేకేటి హరికృష్ణ, అప్పన రమేష్, జనసేన నాయకులు చోడిశెట్టి గణేష్, చోడిశెట్టి భాస్కర్, అంబటి ప్రసాద్, వంగలపూడి వంశీ, గట్టెం నాగబాబు, పెన్మచ్చ ప్రవీణ్, అల్లు లోవరాజు, అద్దెపల్లి బాలాజీ, శివానంద్, బెండపూడి నాయుడు, దారకొండ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. అలాగే మన అందరి మోటివ్ ఒకటి, మన నాయకుడి కానీ, మా నాయకుడి కానీ, మీ నాయకుడి కానీ, మనందరిది కానీ ఒకటే మోటివ్, ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. ఈ వైసీపీ చేసే అరాచకాల అక్రమాల వల్ల రాష్ట్రం ఎంతో వెనక్కి పడిపోయింది. ప్రపంచం అంతా ముందుకు పోతుంటే మన ఆంధ్ర రాష్ట్రం మటుకు అంధకారంలోకి వెళ్ళిపోయింది. మీరు చూడొచ్చు పక్క రాష్ట్రాలు ఎంత డెవలప్ అయిందో మన రాష్ట్రం అసలు ఎక్కడికి పోయింది చూస్తేనే అసలు చాలా బాధాకరంగా ఉంది. ఇలాంటి రాష్ట్రాన్ని మళ్ళీ మనం అభివృద్ధి బాటలో నడిపించాలి అంటే కలిసి మనం అందరం కలిసిమెలిసి పనిచేసి వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశాన్ని గెలిపించి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపిద్దాము. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎప్పుడు రాజ్యాంగంలో ఇచ్చారు అటువంటి దాన్ని తొగలో తొక్కి మాకు ఆ రాజ్యాంగంతో సంబంధం లేదు, రాజారెడ్డి గారి రాజ్యాంగమే మాకు ప్రామాణికం అని చెప్పేటువంటి మాట. ఇండియన్ పీనల్ కోడ్ కూడా మాకు సంబంధం లేదు, రాజారెడ్డి పీనల్ కోడే మాకు సంబంధం అని చెప్పేటువంటి మాట కూడా ఇవాళ ఈ దుష్ట ప్రభుత్వం చేపడుతున్నటువంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు అందరితో ఆగకుండా వెంటనే లోకేష్ గారికి ఫోన్ చేసి ధైర్యాన్ని చెప్పి నేనున్నాననేటువంటి మాట చెప్పి ఆ తర్వాత సెప్టెంబర్ 14 రాజమండ్రి సెంట్రల్ జైలుకి రావడం, అక్కడ ములాఖత్ కావటం, చంద్రబాబు నాయుడు గారితో 40 నిమిషాల పాటు మాట్లాడటం, రాబోయే రోజుల్లో చేయాల్సిన కార్యాచరణ గురించి చర్చించడం, బయటకు వచ్చిన తర్వాత ఆయన చెప్పిన మాట ఉంటే పక్కనే నేను కూడా ఉన్నాను. ఆయన చెప్పిన మాట ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడం కోసం మేమందరం ఒక వేదిక మీదకు వచ్చి తేరతాం, అంతేకాదు ఈ దుష్ట దుర్మార్గ ప్రభుత్వాన్ని తుదముట్టించడానికి రెండు పార్టీలు కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తాయనే మాట కూడా సుస్పష్టం చేసినటువంటి సందర్భం ఇవాళ రాష్ట్రంలో అన్ని మూలల్లో కూడా. అందుకే తెలుగుదేశం పార్టీ చేపడుతున్నటువంటి నిరసన దీక్షలు కానీ ఇతరత్ర దీక్షలు అన్నింటిలో కూడా జనసేన పార్టీ సంపూర్ణంగా సంఘీభావాన్ని ప్రకటిస్తాం. రాజమండ్రిలో నేను మొన్న వెళ్ళి సంఘీభావం ప్రకటించాం, అదేవిధంగా రూరల్లో సంఘీభావం ప్రకటించాం. అదే రోజుని పెద్దలు ఈ ప్రాంతంలో అనితర సాధ్యమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించినటువంటి సుప్రసిద్ధ ఆర్థికవేత్త యనమల రామకృష్ణుడు గారిని కూడా నేను రాజమండ్రిలో కలిశాను, మాట్లాడాం, నిన్న కూడా ఫోన్లో మాట్లాడుకున్నాం. ఒకటే అందరి యొక్క ఆలోచన ఒకటే, ఈ ప్రభుత్వం పూర్తిగా ఇక వాళ్ళు కక్ష సాధింపే చేయంగా వెళుతున్నటువంటి ప్రభుత్వం, దీన్ని అడ్డుకట్ట వేయకపోతే ఇప్పటికే వాళ్ళు టైం అయిపోయింది. ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ 5 సంవత్సరాలకే, అందులో 4.5 సంవత్సరాల కాలం అయిపోయింది, మరో 6 నెలలు మాత్రమే ఉంది. ఈ 6 నెలల తర్వాత వాళ్ళు ఇంటికి వెళ్ళేటువంటి మాట సుస్పష్టంగా కనబడతానే ఉంది. కానీ మనం ఈ 6 నెలల కాలంలో చేయాల్సినటువంటి అంశాల్లో మనం ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాల్సినటువంటి బాధ్యతని రెండు పార్టీలు తీసుకోవాలనేటువంటి ఆలోచనతో అందరం కలిసి వెళ్లాలనేటువంటి మాట చెప్తా ఉన్నారు. అందుకే ఈ రోజు ఉదయం నేను ప్రతిపాడు నియోజకవర్గంలో అక్కడ సంఘీభావం ప్రకటించడం జిల్లా జనసేన పార్టీ తరఫున
ఇప్పుడు ఇక్కడికి వచ్చాం, ఇక్కడి నుంచి మళ్ళీ పెద్దాపురం వెళ్తున్నాం, పెద్దాపురంలో కూడా సంఘీభావం ప్రకటిస్తా ఉన్నాం. ఒకటే నేను మనవి చేస్తా ఉన్నాను, చంద్రబాబు నాయుడు గారి పేరు పెట్టిన కేసుల్లో 409 తప్పితే మిగతా ఏవి కూడా నిలబడేటువంటి కేసులు కాదు, వాటికి వేలుబుల్ సెక్షన్ లేదు. 409 సెక్షన్ మాత్రమే నాన్ వేలుబుల్ అన్నారు. అది కూడా ఏం చెప్పారు, 409 అంటే అది మిస్అప్రోప్రియేషన్ ఆఫ్ ఫండ్స్,